అండ్ కమ్ టు బాలకృష్ణ గారు వచ్చారు కదా మీ ఎపిసోడ్కి. సో అసలు మాకు బాలకృష్ణ అంటే చాలా ఇష్టం. హౌ డు యూ ఫీల్ దట్ ఎపిసోడ్? దట్ వాజ్ అసలు ఇప్పటికి ఐ థింక్ ఆ షోలోనే కాదు నాకు మొన్న మొత్తం లైఫ్లో దట్ వాజ్ అదే. అండ్ దాని ఫాలోయింగ్ కొన్ని చెప్తాను అవి. దిస్ హోల్ పీరియడ్ ఆఫ్ మై లైఫ్ వాజ్ ద బెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ అసలు ఆయన మేము నార్మల్గా రెడీ అవుతూ ఆ రోజు రెండు ఎపిసోడ్లు షూట్ చేసామన్నమాట. ఓకే. సో మేము మామూలుగా రెడీ అవుతూ కాస్ట్యూమ్ చేంజ్కి వెళ్ళాము. ఆయన అప్పటికే వచ్చేసారు. వచ్చేసి సెట్లో కూర్చునిపోయారు ఆయన. సో యూజువలీ ఇప్పుడు ఎవరైనా కంటెస్టెంట్స్ ఫస్ట్ వెళ్తే ఆ తర్వాత గెస్ట్ వస్తారు. ఆయన వచ్చి కూర్చున్నారు నార్మల్గా చూడడానికి. మేము లోపలికి వెళ్తే అందరూ ఆయన్నే చూడడం ఒక రకమైన వాట్ యూ కాల్. ఇప్పుడు ఆయన సెట్లో ఉన్నారంటే ఒక రకమైన సైలెన్స్, ఏదో భయం అన్నమాట. భయము రెస్పెక్ట్ అన్ని ఉంటాయి అన్నమాట అందులో. సో ఆయన ఆయనకి ఏదో ఇంట్రొడక్షన్ డాన్స్ ఒకటి ఉండింది. సో ఆ కొరియోగ్రాఫర్ వచ్చి ఐ థింక్ 2 మాక్సిమం 3 టైమ్స్ చూపించారు. ఆయన వచ్చేసి నుంచి చూసారు, చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేశారు. 2 టేక్స్లో అయిపోయింది అది మొత్తం. ఆయన ఒక్కసారి అలా వెళ్ళిపోయారు, ఒకసారి ప్రాక్టీస్ చేశారు, 2 టైమ్స్ ప్రాక్టీస్ చేశారు, ఒకసారి టేక్ అయిపోయింది అంతే. సో ఐ రెస్పెక్ట్ హిమ్. అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంటే అలా అవ్వగలుగుతారు ఎవరైనా సరే. సో ఆయన ఎక్స్పీరియన్స్కి ఆయన ఆయన సీనియారిటీకి ఐ రియలీ సెల్యూట్. సో దాని తర్వాత ఏంటంటే ఆయన ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నార్మల్గా ఏ గెస్ట్ అయినా వెళ్ళిపోయినట్టు ఆయన వెళ్ళిపోయారు. ఆయన పనుండి వెళ్ళిపోయారు. కానీ ఒక 2 డేస్ ఐ థింక్ 2 డేస్ కాదు 1 వీక్ తర్వాత ఒక కాల్ వచ్చింది. నేను ఎవరో అనుకుంటు పొద్దున్న కాలేజ్లో ఉన్నాను నేను యాజ్ యూజువల్. 2 టైమ్స్ కాల్ వచ్చింది నాకు, మిస్డ్ కాల్ వచ్చింది. నేను చూసుకోలేదు, క్లాస్లో ఉన్నాను, అయిపోయింది. కాల్ చేస్తుంటే బిజీ వస్తుంది అనమాట. సో సర్లే ఎవరో అయి ఉంటారని నేను వదిలేశాను. మళ్ళీ సాయంత్రము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే నంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఎత్తితే లాలసా, నేను ఒక్కసారిగా షాక్ అయ్యి షేక్ అయ్యాను. అసలు నాకు నా వల్ల కాలేదు సార్, మీరేంటి సార్ నాకు గుర్తుపట్టావా అంటే, సార్ బాలయ్యబాబు గారు మీరేనా అంటే, బాలయ్య గుర్తుపట్టావే అన్నారు. నేను ఒక్కసారి ఇలా షాక్ అయ్యాను అనమాట. ఏంటి సార్ మీరేంటి నాకు ఫోన్ చేయడము అంటే, ఆ రోజు నేను హడావిడిలో వెళ్ళిపోయాను కదా, మీ ఎవరితో మాట్లాడలేదని ఒక్కొక్కళ్ళకి మీ టాప్ సిక్స్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అన్నారు. నేను ఇంకా అసలు ఆ రోజు నుంచి ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ ఒక 100 నుంచి 200-300% కూడా వెళ్ళిపోయింది అనమాట. ఆయనకి ఏం అవసరం అండి, ఆనెస్ట్లీ చెప్పండి. హీ కేమ్ యాజ్ అ గెస్ట్ గా వచ్చారు, వెళ్ళిపోయారు, అంతే అయిపోయింది. ఆయన ఆ రోజు గుడ్ బై చెప్పకుండా వెళ్ళిపోయారని మా అందరికి 6 మెంబర్స్ నంబర్స్ తీసుకుని కాల్ చేసి 10 మినిట్స్ మాట్లాడారండి. ఆ ఇంట్లో అందరి గురించి అడిగారు, మా అమ్మ ఏం చేస్తుంది, మా నాన్న ఏం చేస్తా, నువ్వేం చదువుతున్నావు, నువ్వు ఎక్కడి నుంచి, నీ నేటివ్ ఏంటి, అన్నీ అడిగారండి. అసలు లైక్ గ్రేట్, ఆయన అసలు నిజంగా గ్రేట్, హ్యాట్స్ ఆఫ్. అండ్ తర్వాత ఏమైంది ఆయనకి, ఈ మధ్యన కోవిడ్ వచ్చింది కదా. సో నేను ఒక మెసేజ్, నార్మల్గా ఒక ఏదో ఆయన చూస్తారని కూడా నేను అనుకోలేదు, మెసేజ్ పెట్టాను, టేక్ కేర్ సార్ అని పెట్టాను. అంతే పెడితే ఆయన అప్పుడు రిప్లై ఇవ్వలేదని మళ్ళీ ఇంకో వీక్ తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేసి, సారీ లాలసా నీకు రిప్లై ఇవ్వలేకపోయాను. ఎగ్జాక్ట్లీ నీకు రిప్లై ఇవ్వలేకపోయాను. అదేంటి, నేను అడిగాను నార్మల్గా సింప్టమ్స్ ఏమేమి వచ్చాయని అన్ని. మళ్ళీ ఇంకో 5 మినిట్స్ మాట్లాడాను అనమాట. సో అసలు ఫస్ట్ థింగ్, బాలయ్యబాబు గారి నంబర్ నా దగ్గర ఉందంటే ఫస్ట్ థింగ్ అది నమ్మలేకపోతున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఆయన అంత చనువుగా ఫోన్ చేసి, అసలు ఆయనకి ఎంతమంది మెసేజ్ పెడతారండి టేక్ కేర్ అని. ఇప్పుడు ఆయన కోవిడ్ వచ్చిందంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం అందరూ ఫీల్ అవుతారు కదా. అలాంటప్పుడు ఎంతమంది మెసేజెస్, ఎంతమంది కాల్ చేస్తుంటారు. అలాంటి అలా నాకు స్పెషల్గా ఆయన ఫోన్ చేసి మాట్లాడడం అనేది, మెసేజ్కి రిప్లై ఇవ్వడం కూడా కాదు, కాల్ చేసి మాట్లాడారు. అమేజింగ్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ నిజంగా. అది అసలు నేను నా వల్ల నేనేదో ఈ లెవెల్కి వచ్చినందుకు ఆయన కాల్ చేశాను కూడా అస్సలు అనుకోవట్లేదు. ఆయన మంచితనం వల్ల, ఆయన ఆయన
గొప్పతనం వల్ల ఆయన నాకు ఫోన్ చేశారని అనుకుంటున్నాను. సీరియస్లీ అమేజింగ్. అంటే సీరియస్లీ ఎవరైనా ఇక్కడ వచ్చాము వెళ్ళిపోయాము అన్నట్టే ఉంటారు, కానీ మళ్ళీ గుర్తుపెట్టుకొని మీతో మాట్లాడలేదు, టైం స్పెండ్ చేయడం, మళ్ళీ తర్వాత ఇలా బాగుంది మళ్ళీ రిప్లై మాట్లాడడం, ఇట్స్ అమేజింగ్. జై బాలయ్య, సీరియస్లీ జై బాలయ్య, అదొక అదొక ఎమోషన్ అండి. జై బాలయ్య అనేది ఇట్స్ నాట్ జస్ట్ అ ఫ్రేజ్, అది ఎప్పుడన్నా లోగా ఉన్నప్పుడు కూడా జై బాలయ్య అనుకుంటే అయిపోద్ది.